మామా తో డబుల్ ధమాకా సినిమాని అందిస్తున్నటువంటి క్రిష్ గారికి హార్టీ కంగ్రాట్యులేషన్స్ అప్రే కాదు కొంచెం అందరికీ నమస్కారం ఈ కొండపొలం సినిమా తీసిన తర్వాత బస్సులో వస్తున్నప్పుడు ఆలోచించాను నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వందల కోట్ల బడ్జెట్ తోటి అతి భారీ సినిమా జరుగుతున్నప్పుడు మధ్యలో కొంత విరామం వస్తే ఒక సినిమా అనివార్య కారణాల వల్ల ఆర్థిక కార్యాలు కావచ్చు చాలా రోజులు పనిలేనితనం కావచ్చు ఇలా వెళ్ళి ఒక సినిమా చేసి వస్తామండి అంటే ఆయనకి హీరో ఎవరో తెలియదు ఈ పుస్తకం మాత్రం తెలుసు కొండపొలం అనే పుస్తకం వెన్ను తట్టి అవసరం క్రిస్ నీకు అవసరము మీ టీంకి అవసరము వెళ్ళి సినిమా చేసుకొని రా మళ్ళీ ఈ సినిమాకి జాయిన్ అవ్వమని చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్ హరిహరి వీరమల్లు షూటింగ్ మధ్యలో లాక్డౌన్ సమయంలో ఈ సినిమా స్టార్ట్ అయింది అసలు పవన్ కళ్యాణ్ గారు అనుమతించకపోయినా ఏఎం రత్నం గారు అంగీకరించకపోయినా దర్శకులు సుకుమార్ గారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఈ నవలని నాకు పరిచయం చేయకపోయినా తానా పబ్లికేషన్స్ వారు ఈ నవల్ని ప్రచురించకపోయినా జంపాల చౌదరి గారు డాక్టర్ జంపాల చౌదరి గారు వాసిరెడ్డి నవీన్ గారు వేమూరి సత్యనారాయణ గారి సహకారం లేకపోయినా అక్కడ కూర్చున్న సీమ బిడ్డ తెలుగు గొప్ప రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఈ కొండపొలం పుస్తకం రాయకపోయినా ఈ కొండపొలం మొదలయ్యేది కాదు ఈ పై వారందరికీ నా హార్దిక కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హెల్పింగ్ ఫర్ హెల్పింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈ సినిమా అనేక ఒడిదుడుకులు నేను నా స్నేహితుడు రాజీవ్ రెడ్డి గారు చదువుకునే కాలం నుంచి కళలతోటి అమెరికాలో ఉద్యోగాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాము అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము పడుతున్నాము లేస్తున్నాము ఈ కొండపొలం పుస్తకం చదివిన తర్వాత రాజీవ్ చెప్పి తెల్లవారుజామున రాజు ఈ సినిమా చేద్దామంటే కథ ఏంటి ఏమి అడగలేదు నీకు నచ్చిందా నువ్వు చేస్తున్నావా అని చేస్తున్నాను అని అప్పుడు చేద్దామని చెప్పినందుకు రాజీవ్ ఐ ఓ యు మై లైఫ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాలు నీ వల్ల నేను ఇలాంటి సినిమాలు చేయగలుగుతున్నాను ఈ సినిమా మొత్తాన్ని సమ్మిఫై చేసి మీరు వైష్ణవ తేజ్ గురించి ఆర్టిస్టుల గురించి వాళ్ళందరి గురించి ఏమైనా మాట్లాడుకునే ముందు నేను సినిమా తీసిందంతా ఒక ఎత్తు అయితే మేము చేసిందంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాని పై మెట్టులో పెట్టింది బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్ డోంట్ గివ్ అప్ ఒక గొప్ప సినిమాని తీయబోతున్నామని నేను చేసిన మంచి సినిమాని ఒక గొప్ప సినిమాగా మలిచిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎంఎం కీరవాణి రై రై రయ్యా రై అనేది ఆయన చేసిన రీ రికార్డింగ్ కాదు అదొక మంత్రం అన్నమాట ఆయన ఒక కథలు కథలుగా అన్న విన్న పాటలో ఒక లిరిక్ రాశారు నమ్మడం జీవితం నిన్ను నువ్వే నమ్మటం జీవితం అని అదేవిధంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాట రాశారు ఎత్తు తల ఎత్తు అని అందులో ఆయన మాటల్లో చెప్పాలంటే ఈ సినిమా సారాంశం మొత్తం ఆయన మాటల్లో చెప్పాలంటే పడదోసే సంద్రపు నీలం ఎగదోసే గగనపు నీలం అలసిందా ఎగసిందా అల అల లాంటిదే కాదా నీ తల అన్నాడన్నమాట కింద పడుతున్న ప్రతిసారి
ఏ బ్లూ సీ దేర్ అండ్ ఏ బ్లూ స్కై దేర్ ప్రతిసారి అలా అలిసిపోతుందా ఎగుస్తుందా అని పడిన ప్రతిసారి లేస్తూ ఉంటుంది అలాగే మన తలగోడ కిందకు దిగిన ప్రతిసారి పైకి లేవాలి ఇంత గొప్ప సాహిత్యాన్ని ఇచ్చిన శాస్త్రి గారికి ధన్యవాదాలు చెప్తూ కొండపుల పుస్తక సారాంశం ఆత్మన్యూనతాభావంతో ఉన్న వ్యక్తి రవీంద్ర అనే ఒక క్యారెక్టర్ అతను ఎలా ఎంత సాహసోపేతమైన ఘట్టంలో అతను వెళ్ళి ఎలా తనని తాను సాధించుకోవడానికి ఒక గొప్ప కథని రాస్తే దాన్ని ఒక అందమైన అందంగా చిత్రీకరించాము అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ యాక్టర్స్ నేను పేరు పేరు చెప్పి ఆడియన్స్ టైం వేస్ట్ చేయటం చేయకన్నా వైష్ణవ్ నేను రకుల్ దగ్గర నుంచి తన డిసిప్లిన్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నీ దగ్గర నుంచి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎలా నేర్చుకోవాలో అని నేర్చుకున్నాను నువ్వు ఒక చాలా గొప్ప వ్యక్తిత్వం నీది నువ్వు ఇలాగే నీ 100 సంవత్సరాలు ఇలాగే ఉంటూ ఒక గొప్ప నటుడిగా ఒక గొప్ప వ్యక్తిగా ఉంటావని ఆశిస్తున్నాను అండ్ ఇప్పుడు ఐ వాంట్ సుమ గారు విత్ యువర్ పర్మిషన్ ఎత్తు తల ఎత్తు అనే పర్ఫార్మెన్స్ చేద్దాం ఇప్పుడు ఎస్ సార్ అండ్ ఎత్తు తల ఎత్తు అనేటువంటి ఈ పాటని మనకి లిరిక్స్ అందించింది నన్ అదర్ దాన్